హలో అండి, వెల్కమ్ టు భాగ్య మాధవ్ తెలుగు రుచి. ఈరోజు నేను ఊతప్పం చేస్తున్నానండి. చూడండి, మెత్తని స్పాంజీ దోశలో ఊతప్పం రెండు చూపిస్తాను. చూద్దాం పదండి, చేస్తూ చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, బౌల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. మనము ఎంత క్వాంటిటీ దోశపిండి తీసుకుంటే అంత క్వాంటిటీకి సరిపోయేట్టు తీసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను, ప్లస్ కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టానండి. రుచికి సరిపడా సాల్ట్ వేశాను, కొద్దిగా సోడా పొడి కొంచెం కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనము దోశపిండి ఇందులో యాడ్ చేసుకోవాలి. దోశపిండి మనకు 3 మెంబర్స్కి అయితే 3, 2 మెంబర్స్కి అయితే 2, అట్లా మనము చూసుకొని మనకు ఎంత క్వాంటిటీ సరిపోతే అంత క్వాంటిటీ వేసుకోవాలి ఫ్రెండ్స్. దోశపిండి మరీ జారుగా లేకుండా కొంచెం థిక్గా ఉంటే మనకు ఈ స్వాంజీ దోశలు బాగుంటాయండి. వాటరు వేసుకోకుండా కలిపెట్టుకుంటాం కదా, అలాంటిదైతే బాగా ఉంటుంది. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇలా ఉండాలి మనకు బ్యాటర్ మొత్తము. ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఇలా కలిపెట్టుకోవాలి. ఇందులో తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. కమ్మగా మెత్తగా బాగా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత మనము ఈ ఊతప్పాలు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, భాగ్య మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ వస్తుంది. బెల్ టచ్ చేస్తే నా వీడియోస్ అన్నీ ఫస్ట్ మీకే వస్తాయి. చూడండి, ఇలా ఒక 2 గరిటెలు వేసుకొని కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా చిన్న చిన్నగా వేసుకుంటే ఊతప్పాలు చాలా టేస్ట్గా వస్తాయి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కాబట్టి మనం చట్నీ లేకుండా కూడా తినొచ్చు. చట్నీ కావాలనుకుంటే మనం కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, ఇలా మనకు ఏది నచ్చితే ఆ చట్నీతో లాగిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా సూపర్గా వచ్చాయి ఈరోజు. ఇప్పుడు నేను చేసి తినేసాను, తినేసి మీకు చూపిస్తున్నాను. బ్రౌన్ కలర్లో చాలా స్మూత్గా వచ్చాయి. చూడండి, ఇట్లా బబుల్స్ అన్నీ వచ్చిన తర్వాత మనకు కాలిపోయిందని అర్థము. ఇంకా రెండో వైపు కలుసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, బ్రౌన్ కలర్లో సూపర్గా కాలింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకుందాము. చిన్నగా ఇలా చుట్టూ అట్లా గరిటెతో పైకి లేపి తీసుకోవాలి. చూడండి, రెండు వైపులా సూపర్గా కాలింది కదా. ఇంకొకటి వేసి చూపిస్తాను మీకు. ఆయిల్ కొద్దిగా వేసుకొని వేడి వేడి పెన్ను మీద బాగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి ఫ్లేము. ఒక 2 గరిటెలు వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కువ స్ప్రెడ్ అవసరం లేదు. చూడండి, మన చిన్న పూరీలు సైజు వేసుకునే సూపర్గా ఉంటాయి. ఒక గరిటె వేసుకుంటే చిన్న చిన్న ఊతప్పాలు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చిన్న చిన్న సైజు రౌండ్గా ఉంటాయి కదా. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పైన. చూడండి, ఇది కూడా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో.
చూడండి, ఇది కూడా రెండు వైపులా కాల్చాను, చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు మనము స్పాంజీ దోశలు ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, స్పాంజీ దోశలకి ఫస్ట్ ఒక బౌల్లో ఒక రెండు మూడు గరిటెలు దోశపిండి వేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెమే కొంచెం సోడా ఉప్పు, ఈ రెండు వేసుకొని కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంకేం అవసరం లేదు దీనికి. ఇలా జారుగా కలుపుకొని ప్యాన్ పైన వేసుకోవడమే. ఇప్పుడు ప్యాన్ రెడీగా ఉంది కదా మనకి, ఇప్పుడే ఉత్తప్పాలు చేసాం కదా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని స్పాంజీ దోశలు వేసుకుందాం. ఇది కొంచెం చిన్న సైజులో వేసుకుందాము స్పాంజీ దోశలు. చూడండి, ఇంకంతే, అది స్ప్రెడ్ చేయకూడదు అస్సలు, గరిటెతో వేసింది వేసినట్టే ఉండాలి. ఇప్పుడు మనము కొంచెం, మన రైస్ కుక్కర్ మూత ఉంటుంది కదా, ఆ రైస్ కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది మనకు. అది హైట్ ఉంటుంది కదా, మనకు అంటుకోదన్నమాట. చూసారా, ఇప్పుడు తిప్పుకుందాము. కొంచెం ఆయిల్ పైనుంచి వేసి తిప్పుకుంటే అడుగు వైపున బాగా కాలిపోతుంది కదా, అందుకు కొంచెం ఆయిల్ వేశాను. చూసారా ఫ్రెండ్స్, అబ్బా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చూడండి. స్పాంజీ దోశలు, మెత్తని స్పాంజీ దోశలు చూడండి ఫ్రెండ్స్. పైన కొంచెం ఏమన్నా తడి ఉంటే అది కాలిపోతుంది, పైన తిప్పుకుని కాల్చుకుంటే. ఇంకోటి వేసి చూపిస్తాను మీకు. చూడండి, అంటే గరిటెతో వేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేయకూడదు అసలు. అలా వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మనకు మెత్తని స్పాంజీ దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా, ఇంకా స్పాంజీ దోశ రెడీ అయిందేమో చూద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా బ్రౌన్ కలర్లో వచ్చి ఉంటుంది. ఆహా ఎంత బాగుందో కదా చూడండి, చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. ఈ ఊతప్పము, ఈ స్పాంజీ దోశ మనము పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీతో కానీ, పుదీనా చట్నీతో కానీ, టమోటా సాస్తో కానీ, మనకు ఏవి అవైలబుల్ ఉంటే దాంతో తినేయచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పాంజీ దోశలు, ఊతప్పం రెడీ అయిపోయాయి కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా బాగున్నాయి కదా. పిల్లలకైనా పెద్దలకైనా మనకు రోజు దోశ తిని తిని బోరు కొడుతుంది కదా, ఇలా ఒకరోజు ట్రై చేద్దామని వేసుకొని పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను కొబ్బరి చట్నీ చేశాను, కొబ్బరి చట్నీతో తినేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయి, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసుకొని తినండి. చూడండి స్పాంజీ దోశలు ఇవి, అవేమో ఊతప్పం, చాలా కలర్ఫుల్గా వచ్చాయి కదా మనకి. పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా కమ్మగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, భాగ్యమాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రోజు పెట్టే వీడియోలన్నీ మీకు ఫస్ట్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.